వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ, పప్పు చెక్కల్ని చాలా సింపుల్గా క్రిస్పీగా క్రంచీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోని 5 లేదా 6 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 ఇంచు అల్లం ముక్కని వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇది తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు, పొడి బియ్యం పిండి అన్నా పర్వాలేదు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వెన్నని కానీ లేదా మరిగించిన నూనెని కానీ యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయటం వల్ల చెక్కలు గుల్లగుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముద్దని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోండి. పెసరపప్పుకి బదులుగా మీరు పచ్చిశనగపప్పుని కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టుగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇందులోకి పచ్చిమిర్చికి బదులుగా మీరు ఎండుకారాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మరిగించిన నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల పిండిలోని జిగురుతనం వచ్చి చెక్కలు బాగా స్ప్రెడ్ అవుతాయి, విరిగిపోకుండా ఉంటాయి. ఇలా తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముందు స్పూన్తో మిక్స్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోండి. చెక్కలు తయారు చేసుకోవడానికి రైస్ ఫ్లోర్ని బయట మనకి మార్కెట్లో దొరికే రైస్ ఫ్లోర్ కన్నా మనం బియ్యాన్ని మరపట్టించుకుంటే ఆ పిండితో చెక్కలు చక్కగా వస్తాయి. ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకుని దీనిపైన 1 తడిగుడ్డని పరిచి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు 1 పాలిథిన్ కవర్ తీసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఈవెన్గా చెక్కల్ని ఒత్తుకోవాలి. చెక్కల్ని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఆయిల్ కవర్ మీద ట్రై చేయండి. ఆయిల్ కవర్ మీద అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అలాగే చెక్క ఈజీగా ఊడి వస్తుంది. చెక్కల్ని ఈజీగా స్ప్రెడ్ చేయడం కోసం ఒక మంచి టిప్ చెప్తాను. ఫ్లాట్గా ఉండే గిన్నెని కానీ లేదా గ్లాసుని కానీ తీసుకోండి. దాన్ని ఈ విధంగా పాలిథిన్ కవర్తో కింద వైపు ఈవెన్గా వచ్చేటట్టుగా కవర్ని అడ్జస్ట్ చేసుకుని టైట్గా రబ్బర్ బ్యాండ్తో ఈ విధంగా చుట్టేసుకోండి. అడుగు భాగం ఈ విధంగా ఫ్లాట్గా ఉండాలి. ఇప్పుడు 1 పాలిథిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఈ గిన్నెకి కూడా అడుగున ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఇలా ఒత్తుకుంటూ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా కూడా మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర పూరి ప్రెస్సర్ ఉంటే దాంతోనన్నా జెంటిల్గా ప్రెస్ చేసి చెక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు చిన్న కవర్ మీద 4 అంచుల వైపున చెక్కల్ని ఒత్తుకోండి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఎడ్జెస్ నుంచి చెక్కల్ని తీసుకోవడం ఈజీ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసి వేయించుకోండి. ఒక్కసారికి 3 లేదా 4 చెక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి. 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా అన్ని చెక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చెక్కల్ని తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ పప్పు చెక్కల్ని పండగలప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాము, కానీ మనం ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. అలాగే టీ టైమ్ స్నాక్స్లో కూడా ఈ పప్పు చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో పెట్టుకుంటే 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.